ముఖ్యంగా మనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు క్లియర్గా చెప్పాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మీరు ప్రాపర్టీ కోసం అయితే వెతుకుతున్నారా? సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ప్రాజెక్ట్ని అయితే తీసుకొని మీ ముందుకు వస్తున్నానండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి బాచపల్లిలో వస్తుంది. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసరికి గతిక్ పెంటగన్ క్లౌడ్స్ అనమాట. మొత్తం 4.2 ఏకర్స్లో 12 ఫ్లోర్స్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారండి. ముందు ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ని చెప్తాను, తర్వాత మనకు కనెక్టివిటీ ఎలా ఉంది ఈ సైట్ కనేది చెప్తాను. దీని పక్కన మనం చూసినట్లయితే రెజినియా స్కయాన్ అనే ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే ఇది ప్రణీత్ ప్రణవ్ టౌన్ స్క్వేర్ అనే ఒక ప్రాజెక్ట్ అయితే ప్రణీత్ వాళ్ళది అండర్ కన్స్ట్రక్షన్లో ఉండండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఏపీఆర్ ప్రణవ్ వాళ్ళది గేటెడ్ కమ్యూనిటీ, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయిందండి విర్లా ప్రాజెక్టు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ అండి. అలాగే ఇక్కడ మనం చూస్తే అర్బన్ రైజ్ అనమాట, గేటెడ్ కమ్యూనిటీ వాసవి వాళ్ళది. సో వాళ్ళది కూడా ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అలాగే ఇది మై స్పేస్ 2 అని ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో ఈ మొత్తం సైట్ చూసినట్లయితే మనకు ఈ చెప్తున్న ప్రాజెక్టు హెచ్ఎండి అండ్ రేడాపుడు ప్రాజెక్ట్ అండి. 2 అండ్ 2.5 అండ్ 3 BHK ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో 1300 5 to 2320 SFT దాకా అయితే ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. గాయస్ ఇక్కడ చూస్తున్నారు కదా, నా ఛానల్ అనలిటిక్స్ అండి. 82% ఆఫ్ ద పీపుల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఈ వీడియోకి ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ఒక లైక్ కూడా చేయండి. సో ఇలాంటి వీడియోస్తో నేను ఇంకా మీ ముందుకు వస్తానండి. అలాగే ఈ పెంటగాన్ స్క్వేర్ గురించి ఇప్పుడు నేను చెప్తానండి. ఈ పెంటగాన్ క్లౌడ్స్ అనే ప్రాజెక్ట్ చూసినట్లయితే ముందు ఇక్కడ మనకు ఈ సైట్కి ఏమేమి కనెక్టివిటీస్ ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం చూసినట్లయితే మల్లంపేట ORS జస్ట్ మనకు 4 కిలోమీటర్స్, అంటే జస్ట్ 5 మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. అలాగే మనం దీని తర్వాత మనం చూసినట్లయితే బాచపల్లి క్రాస్ రోడ్స్ అయితే 1.6 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే దాని తర్వాత చూసినట్లయితే నిజాంపేట వచ్చినట్లయితే ఒక 4 కిలోమీటర్స్ వస్తుంది. అలాగే ప్రగతి నగర్ ఒక 5 కిలోమీటర్స్ వస్తుంది. JNT ఒక 8 కిలోమీటర్స్, అంటే జస్ట్ 15 మినిట్స్లో రీచ్ అవ్వచ్చండి. అలాగే మియాపూర్ మెట్రో అయితే 8 కిలోమీటర్స్, అంటే 15 మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. అలాగే మనం చూసినట్లయితే లింగంపేట MMTS వచ్చినట్లయితే 15 కిలోమీటర్స్లో రీచ్ అవ్వచ్చండి. అలాగే మనం చూసినట్లయితే హైటెక్ సిటీకి ఒక 15 కిలోమీటర్స్లో అంటే వితిన్ 30 మినిట్స్లో మనం రీచ్ అవ్వచ్చండి. ఇప్పుడు ఈ యొక్క డెవలపర్ ప్రీవియస్ హిస్టరీ చూద్దామండి. వీళ్ళు అంతకుముందు పొర్ణ కుటీర్, అలాగే ప్రైడ్, అలాగే పురువిద, పారామౌంట్, ఫోటాన్, ప్రణామం, ప్రవీలియన్, అలాగే ప్రమోదం, పృథ్వీ, పినాకిల్, ఇలా చాలా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం అయితే జరిగింది. వీళ్ళు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ ఆన్ టైం డెలివరీ అనేది వీళ్ళ మెయిన్ థీమ్ అనమాట, సక్సెస్ ఫార్ములా. ఇది వచ్చినట్లయితే ISO సర్టిఫైడ్ ప్రాజెక్ట్ ఆల్సో అండి. అలాగే 30,000 SFT క్లబ్ హౌస్ అయితే ఇస్తున్నారు. అలాగే వీళ్ళు ఎమ్యూనిటీస్ పరంగా చూసినట్లయితే అన్ని ఎమ్యూనిటీస్ అయితే ఇస్తున్నారండి. ఏసీ జిమ్ము, ఇండోర్ గేమ్స్, యోగా, ఏరోబిక్స్, బ్యాంక్వెట్ హాలు, స్క్వాష్ కోర్టు, అలాగే ప్రివ్యూ థియేటరు, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూలు, కిడ్స్ పూలు, అలా కాన్ఫరెన్స్ హాలు, సూపర్ మార్కెటు, ఇలా అన్నీ ఉన్నాయండి. సో అన్నీ డెవలప్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే వీళ్ళు 4,700 పర్ SFT అయితే కోట్ చేస్తున్నారు, ప్లస్ ఎమ్యూనిటీస్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి. సో ఇది స్టార్ట్ అయ్యి ఒక 4 మంత్స్ అయింది, చూసారు కదా. ఇక్కడ 4.2 ఏకర్స్ని ఎక్స్కవేషన్ కంప్లీట్ అయిపోయింది, ఫుటింగ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వని వచ్చిందండి. 80% ఆఫ్ ద ఫుటింగ్ కూడా అయిపోయింది. సో ఇన్ హౌస్ కాంట్రాక్టర్ అనమాట, ఇన్ హౌసే వీళ్ళు దగ్గర నుండి చేయిస్తారండి. మంచి క్వాలిటీతో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. సో నేను ఈ ప్రాజెక్ట్ని స్ట్రాంగ్గా అయితే రికమెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వాటి వీడియో, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.